హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మా సిస్టర్ కొనుక్కున్న శారీస్ చూపిస్తానండి సంక్రాంతి పర్పస్ కోసం. సో ఇది ఒక శారీ, ఫుల్ ఇలా వస్తుంది, లోపలేమో ప్లెయిన్ వస్తుంది అన్నమాట. పెద్ద అంచు కూడా వచ్చింది, చూడండి ఎంత చక్కగా ఉందో, సిల్వర్ బార్డర్. సో చూసారా, సో శారీ అంతా ఇదే వస్తుందండి, పైట అంచు దగ్గర ఇలా వస్తుంది. దీని బ్లౌజ్ మీకు చూపిస్తాను. సో బ్లౌజ్ మనకి ప్లెయిన్లో ఇచ్చారు, ఇలా అంచు ఇచ్చారు, మేము 3/4 హ్యాండ్స్ లాగా పెట్టించుకున్నారు మా సిస్టర్. సో బోట్ నెక్ అన్నమాట, ఇదంతా బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకున్నారు, ఈ అన్నీ సిల్వర్ బటన్ వేయించుకొని. సో చూసారా, అంటే ఎందుకంటే ఈ శారీకి సిల్వర్ అన్నీ సిల్వర్ కాంట్రాస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి ఈ బటన్ కూడా సిల్వర్ కాంట్రాస్ట్లో వేయించుకున్నారు, సిల్వర్ కలర్లో. ఇది ఒక శారీ అండి, ఇది పైటంచ్ అండి ఇదంతా. సో చూసారా, ఇదంతా పైటంచ్ లాగా వచ్చింది. ఇది కింద పెద్ద బార్డర్, పైన స్మాల్ బార్డర్ అన్నమాట. ఇది ఇంకో శారీ అండి, ఇదేదో నేమ్ కూడా కొత్తగా చెప్పారు, ఏదో ఎంతో స్టార్ట్ అవుతుంది నాకు గుర్తులేదు. ఇది చాలా మెత్తగా ఉందండి, చాలా బాగుంది కూడా, వెయిట్లెస్, చాలా స్మూత్గా ఉంది, వేసుకోవడానికి చాలా క్లాస్గా ఉంటుంది. ఫెస్టివల్ టైమ్స్లో కానీ, ఫంక్షన్ టైమ్స్లో కానీ చాలా బాగుంది. సో బ్లౌజ్ కూడా సేమ్ అదే, ఇంక శారీ ఏదో వచ్చిందో అది అలాగే ఇచ్చారండి. బట్ అప్పుడు ఏం చేసామంటే మేము ఇలా సిల్వర్ సేమ్ యాజ్ యూజువల్ శారీకి సిల్వర్ బార్డర్ వచ్చింది కాబట్టి సిల్వర్ వర్క్ చేయించాము. ఇప్పుడు సిల్వర్ కూడా ఫ్యాషన్ కాబట్టి ఇలా సింపుల్గా బ్యాక్ సేమ్ బోట్ నెక్ డిజైన్ అండి. సో ఇందాక చూపించినటువంటి బ్లౌజ్ లాగే వస్తుంది డిజైన్ కూడా బ్యాక్, కానీ ఈ బ్యాక్ డిజైన్ ఏదైతే ఉందో దీని చుట్టూ మేము సిల్వర్ వర్క్ చేయించాము. సో చూసారా, ఇక్కడ బటన్ కూడా సేమ్ సిల్వర్ లాగే ఇచ్చాము, హ్యాండ్స్కి ఇట్లా వస్తుంది అన్నమాట. ఇక్కడ చిన్న సైడ్స్ బార్డర్ వచ్చి ఇదంతా మధ్య మధ్య ఇలా వేయించుకున్నారు లీవ్స్ లాగా ఫ్రంట్. సో ఇంతవరకే సైడ్ వర్కే వేయించుకున్నారు, ఇటు సైడ్ అంతా మనం సారీ కవర్ చేస్తాం కాబట్టి ఇంతవరకే వేయించుకున్నారండి. సో ఇది చాలా బాగుంది యాక్చువల్గా, వేసుకుంటే చూడటం కన్నా వేసుకుంటే చాలా అందంగా ఉందండి శారీ కూడా, చాలా వెయిట్లెస్, చాలా బాగుంది వేసుకోవడానికి. సో ఇది ఒక శారీ అండి. నెక్స్ట్ వన్, ఇది ఒక శారీ బ్లూ విత్ పింక్ కాంట్రాస్ట్లో. సో చూసారా, సేమ్ మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుందండి, బట్ పైటంచు ఇలా వస్తుంది మీకు. సో దీని బ్లౌజ్ పైటంచు ఎలా వచ్చిందో అదే ఇచ్చారండి మనకి, సేమ్ బ్లౌజ్ ఇందాక ప్రీవియస్ మోడల్సేనండి అన్నీ. చూసారా, ఇలా వేయించుకున్నాం మేము, బట్ హ్యాండ్స్ దగ్గర క్రీస్ అరేంజ్ చేసామంటే కుచ్చుల్లాగా పెట్టించుకున్నాం అన్నమాట, ఇలా చిన్న చిన్న కుచ్చుల్లాగా. సో ఇక్కడ పింక్ ఎండ్ అయిపోయింది, ఇక్కడ కుచ్చులు వేయించుకున్నాం, ఇలా కొంచెం వెరైటీగా ఉంటుందని ఇలా చేయించుకున్నారు. ఇది కూడా సేమ్ బోట్ నెక్కేనండి, ఇది ఒక మోడల్. నెక్స్ట్ వన్ ప్యూర్ బ్లాక్ శారీ అండి, చూసారా ఎంత క్లాస్గా ఉందో, కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది. సో ఇది ఒకటి, సేమ్ శారీ అంతా ఇలాగే వస్తుంది, ఇది పైటంచ్ అండి, సిరీస్ పైటంచ్ ఇలా వస్తుంది అన్నమాట మొత్తం. కింద బార్డర్ ఇలా చిన్నది సైడ్ కొంచెమే ఇచ్చారు, ఇంకా శారీ అంతా ఇలాగే స్క్వేర్ బాక్సెస్ లాగా అలా వస్తుంది అన్నమాట. దీని బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ అండి, బోట్ నెక్కే, 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నాము. సో బటన్ బ్లాక్ వేయించుకున్నాం, చెప్పాం కదా, ఏదైనా మీరు తీసుకుంటే శారీకి కాంట్రాస్ట్లో వేయించుకోండి, చాలా అందంగా ఉంటుంది మనం. సో బ్లాక్ శారీ కాబట్టి, ఈ బ్లౌజ్ గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి అందుకని మేము బ్లాక్ బటన్ వేయించుకున్నారు. సో ఇది ఒక వన్ టైప్ శారీ, ఇది మామూలుదేనండి కాటన్ టిష్యూ, ఇప్పుడు ఉప్పాడ కాటన్ టిష్యూ వచ్చింది కదా ఆ శారీ అనమాట, బట్ కొంచెం మిర్రర్స్ వచ్చి కాంట్రాస్ట్గా వస్తున్నాయి, ఇంతకుముందు సేమ్ ప్లెయిన్ కలర్ శారీస్ వచ్చాయి కదా, సో ఇప్పుడు మిర్రర్స్ డిజైన్తో వస్తుంది అనమాట. సో పైటంచు ఇలా పింక్ వచ్చి కింద కుచ్చులు వస్తే టాజిల్స్ వస్తాయండి. సో బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ దగ్గర ఉంది, సేమ్ యాజ్ యూజువల్ సేమ్ బోట్ నెక్ మోడలేనండి. సో ఈ కలర్ వచ్చింది అనమాట, ఇది కాటన్ టిష్యూ, ఉప్పాడ కాటన్ టిష్యూ. సో మీకు ఈ శారీస్ నచ్చినాయి అనుకుంటున్నాను, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, థ్యాంక్ యూ.